విషయమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఇక ఈ జాబ్ మేళాలో నిరుద్యోగ యువతి యువకులు ఉత్సాహంతో పాల్గొని సంతోషం వ్యక్తం చేశారన్నారు. ఈ సందర్భంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతోనే మెగా జాబ్ మేళా నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఈట గణేష్, జెడ్పీటీసీలు వెంకటరామిరెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు. చాలా మంది చదువుకొని వాళ్ళకి ఎలాంటి ఉపాధి లేక ఏ ఈ చుట్టుపక్కల ఏ కంపెనీ దగ్గరికి పోయిన వాళ్ళు లోపలికి రానికి ప్రవేశం అవకాశం కూడా ఇవ్వక వాళ్ళకు ఉద్యోగ ఉపాధి లేకుండా ఇబ్బంది పడుతున్నప్పుడు నేను గౌరవ మంత్రి అంటే ఎక్సైజ్మెంట్ క్రీడలు మరి యూత్ సర్వీసెస్ శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీనివాస్ గౌడ్ గారిని అడిగినప్పుడు ఆయన ఎంతో మంచి స్పందన అంటే మంచి పెద్ద మనసుతో కరుణించి ఈ జాబ్ మేళ నిర్మించినందుకు తొలుత వారికి ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే వారికు సాధక బాధకాలు తెలుసు, పేద బాధలు తెలుసు. అందులో మనం మామునాడు వాసి కాబట్టి మామునాడు జిల్లాలో ఉమ్మడి మామునాడు జిల్లా వాసులం కాబట్టి మన మీద ఒక ప్రేమ ఉండదు కాబట్టి ఇంతమంది చాలామంది ఉద్యోగ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించినందుకు వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పటికన్నా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తున్నందుకు వాళ్ళకి చాలామంది యువతులు మాత్రం కన్నులకే నీళ్ళు తెలిసినాయి. వాళ్ళ ఆనంద బాష్పాలకు వెళ్ళి వాళ్ళు ఏడ్చుడు కాబట్టి అంత మంచి అవకాశం కల్పించడానికి మంత్రి గారికి మరోసారి ధన్యవాదాలు. అన్ని రంగాల్లో రాణించి అలా ఉద్యోగాలు సంపాదించాలనే ఉద్దేశంతో కోరిన వెంబడే సెట్పీని సంస్థలు కూడా ఇక్కడ పెట్టి అందరికి ట్రైనింగ్ ఇస్తానని చెప్తున్నారు కాబట్టి మరీ మరీ వాళ్ళకి మా కాన్షియస్ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. గౌరవ శాసనసభ ఉపాధ్యాయ గారు అడిగినటువంటి కోరిక మేరకు ఇక్కడ చాలా మంది నిరుద్యోగ యువకులు ఉన్నారు. హైదరాబాద్ దగ్గర ఉంది, చాలా కంపెనీల దగ్గర బయటపడిస్తే అసలు ఖాళీలు ఉన్నాయా లేదా తెలియక తిరుగుతూ ఉన్నారు. మరి ఒక జాబ్ మేళ పెట్టి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కలిగించాలని చెప్పి అంజయ్ గారు కోరిక మేరకు 60 కంపెనీలతో మాట్లాడి దాదాపు 60 కంపెనీలు ఇక్కడ నిర్మించి 6500 ఉద్యోగాలు ఖాళీలు గుర్తించి 6500 ఉద్యోగాల ఖాళీలకు భర్తీ గురించి శాంతనగర్లో జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు వేలాది మంది ఇక్కడ రావడం జరిగింది. అందరికి కూడా ఇక్కడనే ఇంటర్వ్యూ చేసి సాయంత్రం వరకు నియామక పత్రాలు ఇచ్చి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కలిగిస్తాం. చాలామంది ఏంటంటే డిగ్రీ పీజీ చదివితేనే ఉద్యోగాలు వస్తాయి, నువ్వు 10th చదివినావు ఇంటర్మీడియట్ చదివినావు ఎట్లా అని అనుకోవచ్చు. అర్హతకు తగ్గట్లు ప్రతి ఇండస్ట్రీలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అవసరం కూడా ట్రైనింగ్ ఇచ్చి కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు పెట్టడం జరిగింది. గొప్ప స్పందన ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో లక్షలాది ఉద్యోగాలు గౌరవ కేటీఆర్ గారు ఇండస్ట్రియల్ మినిస్టర్ అయిన తర్వాత అనేక ఇండస్ట్రీస్ తెలంగాణలో హైదరాబాద్ తీసుకొచ్చి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ తెచ్చి పెద్ద పెద్ద ఉద్యోగాలు లక్షల ఉద్యోగాలు మైక్రోసాఫ్ట్ కానీ యాపిల్ గూగుల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా హైదరాబాద్కి వచ్చి